హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే జూ పార్క్ వచ్చేసాను అనమాట ఇది వచ్చేసి హైదరాబాద్లోని జూ పార్క్ బ్లాగ్ అనమాట సో ఇక్కడ జూ పార్క్ ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఫిష్ అక్వేరియం ఉంటుంది దీని టికెట్ వచ్చేసి ఇప్పుడు టెన్ రూపీస్ పెద్దవాళ్ళకైనా చిన్న ఇంతకు ముందు అయితే ఫైవ్ రూపీస్ ఉండేది ఇంకా ఎంటర్ అవ్వగానే అక్కడ మంచిగా ఫోటో దిగడానికి ఉంది గబగబా నిమ్మి వెళ్ళిపోయి అక్కడ నుంచొని ఫోటో దిగింది వీడియో తీసాను తర్వాత మేము కూడా కాసేపు ఫోటోలు దిగేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ ఫిష్ అక్వేరియం లోపల ఎంటర్ అవ్వగానే వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది చుట్టూ గ్లాసెస్ దాని వెనుక బ్లూ కలరు చాలా బాగుందండి చూడ్డానికైతే ఇక్కడ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గుంపులు గుంపులుగా ఫిషెస్ లేకుండా ఒక్కొక్క దాంట్లో అయితే రెండే ఉన్నాయి అంతకన్నా తక్కువ కూడా ఉన్నాయి అన్నమాట చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ చూసారంటే ఒక పెద్ద ఫిష్ ఒక్కటే ఉందనమాట దానికి చుట్టూత కూడా చూడండి ఎంత బాగా అలంకరించారో చిన్న చిన్న రాళ్ళు ట్రీస్ అలా ఆర్టిఫిషియల్ చిన్న స్టోన్స్ అవన్నీ పెట్టేసి బ్యూటిఫుల్గా ఉందనమాట చూస్తుంటేనే భలే అనిపిస్తుంది ఇక్కడైతే బుడ్డ ఫిష్లు డింగ్ 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 అని తిరిగేస్తున్నాయి అటు ఇటు ఇటు అటు ఇంకా అక్కడ డీటెయిల్గా వాటి పేర్లు అన్నీ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి భలే ఆడుకుంటున్నాయి ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్కదానికి ఉంది ఇది కంప్లీట్గా క్లోజ్డ్ ఉందనమాట మనం మేత వేయడానికి అలా అయితే లేదు ఇక్కడ చూసారంటే ఇంకో రకం ఆకారం ఫిషెస్ ఉన్నాయి అలానే వాటి లోపల సెట్టింగ్ చూడండి ఒక్కదానికి ఉన్న సెట్టింగ్ ఇంకో దానికైతే ఇక్కడ అస్సలు లేదండి ఈ రాళ్ళు అయితే బలా అనిపిస్తున్నాయి చూడడానికైతే పెద్ద పెద్ద పర్వతాలు వాటి మీద పెట్టినట్టు అనిపిస్తున్నాయి ఇవి వెళ్ళడానికి రావడానికి కూడా లోపల సందులాగా ఉంది ఇంకా చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ట్రీస్ అలా పెట్టారనమాట సూపర్గా అనిపిస్తుంది ఫిషెస్ చూడండి ఫోటోకి ఫోజ్ ఇస్తున్నాయి ఇక్కడైతే ఒక ఫిష్ ఫిష ఆడుకుంటుంది ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోయి తీద్దామని స్టార్ట్ చేశాను ఇందులో అయితే ఇంకొక వెరైటీ ఉందండి అక్కడక్కడ చెట్లు ఇచ్చారు కిందంతా స్టోన్స్ కలర్ స్టోన్స్గా వేశారు ఇంకోటైతే డిజైన్ స్టోన్ అనేది పెద్దదిగా పెట్టారు అయితే సూపర్గా ఉంది కదా ఈ మూడు కూడా ఆడట్లేదు కదా అని దీన్నే వీడియో తీశానమాట చాలా బాగా ఆడుతుంది నేను వీడియో తీస్తున్నాననేమో ఇంకా ఫోజ్ ఇచ్చి ఆడుతూనే ఉంది ఇంకోటి కూడా వచ్చేసింది అనమాట నేను వీడియో చూడడం చూసి సరదాగా భలే అనిపిస్తున్నాయి అనమాట అలా చూస్తూ ఉండిపోయాను చాలాసేపు అక్వేరియం దగ్గర నుండి బయటికి రాబుద్ది కాలేదు ఈ ఫిష్ని చూసారంటే పులి చారలు ఉన్నాయి అనమాట కంప్లీట్గా ఈ ఫిష్కి ఇంకోటి ఇక్కడ బుజ్జి బ్లాక్ ఫిష్ కూడా ఉంది అలానే ఇక్కడ వైట్ ఫిష్ కూడా ఉంది ఇవి అన్నీ ఒక్కొక్క అక్వేరియంలో ఫోర్ ఫైవ్ సిక్స్ అంతకన్నా లేవండి టూ అలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక డాల్ఫిన్ బొమ్మను పెట్టారు దీంట్లో ఏ ఫిష్ ఉందా అని చూస్తే కంప్లీట్గా ఒక్కటే ఫిష్ ఉందనమాట ఇక్కడున్న అక్వేరియంస్ అన్నిటికన్నా ఇదే పెద్ద ఫిష్ ఈ ఫిష్ అయితే ఎటు కదలకుండా అక్కడే నిలబడింది తోక మటుకు అటు ఇటు ఊపుతుంది నేను కూడా కాసేపు నిలబడి అలానే షూట్ చేశాను దాన్ని సో చాలా బాగా అనిపించింది అన్నిటికన్నా కూడా ఇది పెద్ద ఫిష్ అనమాట దీనికి ఆక్సిజన్ అంతా ఇలా డిఫరెంట్గా ఉంది కింద కూడా చూసారంటే చాలా చాలా బాగుంది దాని పక్కకే వచ్చేసరికి ఇంకో వైట్ ఫిష్ అనమాట భలే ఆడుకుంటుంది కదా ఇది కూడా పెద్దది కానీ పక్కన చూసినంత అయితే పెద్దది కాదండి ఒక మాదిరిగా పెద్దగానే ఉంది దీంట్లో కూడా ఒక రకమైన డిజైన్ స్టోన్ పెట్టారు ఆర్టిఫిషియల్ ట్రీస్ అనేవి ఉన్నాయి ఇలా ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసేసరికి ఒక ఫోర్ ఫైవ్ ఫిషెస్ అయితే బ్యూటిఫుల్గా ఆడుకుంటున్నాయి సూపర్గా ఉంది సీనరీ అయితే చూడడానికి బ్యాక్ సైడ్ అంతా బ్లాక్ కలర్ ఉంది స్టోన్స్ హైలైట్ అయ్యాయి అనమాట ఇక్కడ బ్లాక్ కలర్ ఉండడం వల్ల బ్లూ కలరు బ్లాక్ కలరు కొన్నిటికి బ్లూ కలరు అలా ఇచ్చారు ఇక్కడ చూడండి బొడ్డి బుడ్డి ఫిషెస్ భలే జంప్ చేస్తున్నాయి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి కింద ట్రీస్ చూసారంటే ఒక సముద్రంలో ఉంటాయి కదండీ అలా ఉన్నాయి అన్నమాట నాకైతే ఈ సెట్టింగ్స్ అయితే బాగా నచ్చేశాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్టింగ్ ఉంది ఉందనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఒకదానికి ఒకదానికి సంబంధమే లేదు అసలు ఇక్కడ చూసారంటే నార్మల్గా స్టోన్స్ అన్నీ లైన్గా పెట్టేశారు ఇది ఒక వెరైటీ నార్మల్గానే ఉంది కానీ అక్కడ లైన్గా చూసుకుంటూ వస్తే కనుక మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట అలానే మేము ఐదు ఉండి అక్వేరియమ్స్ అన్ని తిరిగేసి చూసేసాము చాలా బాగా అనిపించింది ఇంకా బయటికి వెళ్ళాలంటే ఇళ్ళ బుద్ధి కాలేదు ఇంకొంచెం సేపు ఉందాం అనిపించింది ఇంకా చాలా చూడాలని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట అక్వేరియమ్స్ అన్నిట్లో ఏ ఫిష్ మీకు బాగా నచ్చింది అనేది నాకు చెప్పండి మీరు జూ పార్క్ వెళ్ళారా లేదా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా బా